సో క్లియర్ కదండి ప్రోగ్రెస్ చెప్పుకున్నది. నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫైల్ గ్రూప్స్. ఫస్ట్ మనం సీక్వల్ సర్వర్లో డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను, జస్ట్ ఒక ఐడియా కోసం. మళ్ళీ నిన్న ఆప్షన్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఆప్షన్స్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఏంటండి, ఐదర్ మనం త్రూ క్వరీ ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా జిఏ మోడ్లో అయినా క్రియేట్ చేయొచ్చు. సో జిఏ మోడ్ని ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. క్వరీ ద్వారా అంటే ఏం లేదండి, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ అంటే క్రియేట్ అయిపోతుంది. సో డేటాబేస్ నేమ్ ఏమి 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 ఇద్దాం, డేటాబేస్ నేమ్ సో సీక్వల్ 2K12 డేటాబేస్, 2K12 DB. సో ఇలా ఇచ్చుకున్నాం. డేటాబేస్ నేమ్ ఇక్కడ మీరు టైప్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది లాజికల్ నేమ్ ఏమొస్తుంది. లాగ్ అంటే లాజికల్ నేమ్ అంటే ఏం లేదండి, ఈ నేమ్తోనే ఫైల్స్ స్టోర్ అవుతాయి మీకు పర్టికులర్ సి డ్రైవ్ లో, ఎంఎస్ఎస్క్యూఎల్ లో, ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ డేటా ఫోల్డర్ లో ఈ నేమ్తోనే ఫైల్స్ స్టోర్ అవుతాయి అనమాట. సీక్వల్ 2K ఇది డేటా ఫైల్ ఫైల్ నేమ్, ఇది లాగ్ ఫైల్ ఫైల్ నేమ్. అండర్ స్కోర్ లాగ్ అని కనిపిస్తుంది కదా, ఇది లాగ్ ఫైల్ ఫైల్ నేమ్. ఇక్కడ రో టైప్ అని కనిపిస్తుంది కదండి, రోస్ డేటా అంటే దాని అర్థం ఇది డేటా ఫైల్ అని. సో ఫైల్ టైప్ రోస్ డేటా అని ఉంటే ఇది డేటా ఫైల్ అని, లాగ్ ఫైల్ అని ఉంటే ఇది లాగ్ అని ఉంటే ఇది లాగ్ ఫైల్ అని. సో మనం ఆటోమేటిక్గా క్రియేట్ డేటాబేస్ క్రియేట్ చేయగానే కంపల్సరీగా ఏముంటాయి అనుకున్నాండి, డేటాబేస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్. సో డేటాబేస్ అనేది కంపల్సరీగా డేటా ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్. ఇంకో డెఫినేషన్ ఏంటండి, డేటాబేస్ ఈజ్ ఏ రిపాజిటరీ టు స్టోర్ ద ఆబ్జెక్ట్స్. సో డేటాబేస్ అనేది ఒక రిపాజిటరీ అనమాట, ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకునే రిపాజిటరీ ఒక డేటాబేస్ అనమాట. సో ఈ రకంగా మీరు ఫైల్ టైప్లో రోస్ డేటా, లాగ్ ఇది టైప్ ఆఫ్ ఫైల్ అండి. రోస్ డేటా అంటే ఏంటి, డేటా ఫైల్ అని. ఫైల్ గ్రూప్స్లోకి వెళ్తే ఏముంటుందండి, ప్రైమరీ ఫైల్ గ్రూప్, లాగ్ ఫైల్కి ఫైల్ గ్రూప్ ఏమి ఉండదండి. లాగ్ ఫైల్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఫైల్ గ్రూప్. మీరు ఇక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసినా సరే ఏమి రాదు, నాట్ అప్లికబుల్గానే వస్తుంది. ఓన్లీ డేటా ఫైల్స్కి మాత్రమే ఫైల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎండిఎఫ్ ఫైల్, లాగ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎల్డిఎఫ్ ఫైల్ అంటారు, లాగ్ ఫైల్ అంటే ఎల్డిఎఫ్ ఫైల్ అనమాట. సో ఎండిఎఫ్ ఫైల్, లాగ్ ఫైల్. ఎండిఎఫ్ అంటే ఏంటండి, మాస్టర్ డేటా ఫైల్. ఎల్డిఎఫ్ అంటే ఏంటంటే లాగ్ డేటా ఫైల్. సో ఎండిఎఫ్ ఫైల్, ఎల్డిఎఫ్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. ఈ ఎండిఎఫ్ ఫైల్కి సంబంధించిన మాత్రమే మనకి ఫైల్ గ్రూప్స్ ఉంటాయి. ఎండిఎఫ్, ఎండిఎఫ్ ఫైల్స్కి సంబంధించే ఫైల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫైల్ గ్రూప్స్లో ఏమేమి ఫైల్స్ స్టోర్ చేయొచ్చు, ఫైల్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎండిఎఫ్ ఫైల్స్ అండ్ ఎండిఎఫ్ ఫైల్స్. లాగ్ ఫైల్ అనేది ఎత్తకూడదండి, లాగ్ ఫైల్కి ఎటువంటి ఫైల్ గ్రూప్స్ ఉండవు. లాగ్ ఫైల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్, డేటా ఫైల్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ అనమాట. సో ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎండిఎఫ్ ఫైల్స్ అండ్ ఎండిఎఫ్ ఫైల్. ఎండిఎఫ్ అంటే మాస్టర్ డేటా ఫైల్, ఎండిఎఫ్ అంటే న్యూ డేటా ఫైల్ కానీ నెక్స్ట్ డేటా ఫైల్ కానీ ఏదన్నా డెఫినేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇనీషియల్ సైజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇనీషియల్ సైజు ఈ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాం మనము. ఈ ఇనీషియల్ సైజ్ 4 MB 1 MB నేను ఇచ్చానా, నేనేమి ఇవ్వలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందండి 4 MB 1 MB, ఎవరైనా చెప్పగలరా? 4 MB 1 MB ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 4 MB 1 MB అన్నది మోడల్ డేటాబేస్ ప్రాపర్టీ అనమాట. మోడల్ డేటాబేస్లో కొత్తగా ఏ డేటాబేస్ క్రియేట్ అయినా సరే 4 MB 1 MB అని చెప్పి ఆటోమేటిక్గా మోడల్ డేటాబేస్లోనే ఆటోమేటిక్గా 4 MB 1 MB ఉంటుంది ఇనీషియల్ సైజు. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. మోడల్ డేటాబేస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూసారా, ఫైల్స్ పేజ్లోకి వెళ్ళి జనరల్ నుంచి ఫైల్స్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఇనీషియల్ సైజు 4 MB ఉంది, లాగ్ ఫైల్ సైజ్ ఇనీషియల్ సైజు 1 MB ఉంది. సో ఇదే ప్రాపర్టీ మీకు న్యూ డేటాబేసెస్కి కాపీ అయింది. సో ఇక్కడ ఆటో గ్రోత్ ఆప్షన్ చూసారా, ఈ 1 MB అన్రిస్ట్రిక్టెడ్ సైజ్. సో ఇదే ప్రాపర్టీస్ మళ్ళీ సేమ్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకునే న్యూ డేటాబేస్ క్రియేట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తారంటే మోడల్ డేటాబేస్ని రీనేమ్ చేస్తున్నట్టే లెక్క. ఇంకొక మోడల్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్గా. ఇంకొక మోడల్ డేటాబేస్ అంటే దాని మోడల్ డేటాబేస్ అనలేము, ఆ మోడల్ డేటాబేస్ని రీనేమ్ చేసి యూజర్ డిఫైన్ డేటాబేస్ కింద మార్చుకుంటాం అనమాట. సో ఈ యూజర్ డిఫైన్ డేటాబేస్లో మీరు డేటా అది ఎంటర్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఇక్కడ నాకు 4 MB కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీన్ని 10 MB చేశాను, 10 MB చేసి మళ్ళీ ఇంకో కొత్తగా న్యూ డేటాబేస్ క్రియేట్ చేశాను, అప్పుడు నాకు ఈ చేంజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? అంటే కొత్తగా క్రియేట్ చేసే డేటాబేస్ ఇనీషియల్ సైజు, డేటా ఫైల్ ఇనీషియల్ సైజు 10 MB, లాగ్ ఫైల్ ఇనీషియల్ సైజు 5 MB అవుతుందా చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ డేటాబేస్ దీని మోడల్ మినిమైజ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాం కదా, దీన్ని ఫస్ట్ క్రియేట్ చేసేద్దాం. ఇనీషియల్ సైజ్ 4 MB 1 MB. నెక్స్ట్ వచ్చేసి ఆటో గ్రోత్ ఆప్షన్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆటో గ్రోత్ అంటే ఏం చేస్తుంది ఏంటి, సో ఆటో గ్రోత్ అంటే డేటా ఫైల్ సైజ్ ఆటోమేటిక్గా గ్రో అవుతున్నప్పుడు అది ఏ రకంగా గ్రో అవ్వాలి, లైక్ పర్సంటేజ్లో గ్రో అవ్వాలా, లేదంటే మెగాబైట్స్లో గ్రో అవ్వాలా, లేదు అసలు నాకు గ్రోత్ అవసరం లేదు అనుకుంటే దీన్ని అన్చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఏదైతే 4 MB ఉందో ఆ 4 MB వరకు నిండిపోయి ఇంకా ఆగిపోతుంది, డేటాబేస్ గ్రో అవ్వదు, అంటే ఇంకా డేటాని ఎంటర్ చేయలేము అనమాట.
సో 4 MB తో ఇంకా ఆగిపోతుంది డేటా. ఇది ఇప్పుడు ఈ ఎనేబుల్ ఆటో గ్రోత్ ఆప్షన్ ని మనం డిజేబుల్ చేస్తే 4 MB దగ్గర ఆగిపోతుంది డేటా ఫైల్, ఇంకా కొత్తగా డేటా ఎంటర్ చేసుకోదు అది. సో ఇందులో మళ్ళీ ఎనేబుల్ ఆటో గ్రోత్ లో ఫైల్ గ్రోత్ ఆప్షన్ ఏంటండి, ఇదర్ ఫైల్స్ పర్సంటేజ్ లో గ్రో అవ్వాలా. ఒకవేళ ఇప్పుడు నేను 50% ఇచ్చాను అనుకోండి, 4 MB కూడా కంప్లీట్ అయిపోయింది, నా ఇనీషియల్ సైజ్ ఎంత 4 MB, ఈ 4 MB కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటుంది అనమాట, ఓకే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, మొత్తం ఫైల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 50% గ్రో అవ్వాలన్నాడు. ఓకే 4 MB మీద 50% అంత 2 MB, మొత్తం డేటా ఫైల్ సైజ్ ఎంత అవుతుంది, ఇప్పుడు 6 MB అవుతుంది. సో 6 MB కూడా డేటా ఎంటర్ అయిపోయింది, 6 MB కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది కండిషన్ ఏంటి, కండిషన్ 50% పెరగాల. ఎప్పుడైతే డేటా ఫైల్ ఫుల్ అయిపోయిందో కండిషన్ ఏంటి, ఇక్కడ 50% పెరగాల. మళ్ళీ 6 MB మీద 50% అంత 3 MB, సో కొత్త సైజ్ ఎంత అవుతుంది, 9 MB అవుతుంది డేటా ఫైల్ సైజ్. అలా 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 పెరుగుకుంటూ నీ సి డ్రైవ్ లో కానీ డి డ్రైవ్ లో కానీ ఈ ఈ డేటా ఫైల్ ని ఎక్కడ స్టోర్ చేస్తే ఆ డ్రైవ్ లో ఉన్న మొత్తం ఫ్రీ స్పేస్ అంతా అయ్యేంత వరకు, ఆ డ్రైవ్ అంతా ఫుల్ అయ్యేంత వరకు డేటా ఫైల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అది పర్సంటేజ్ లో పెట్టుకుంటే, మెగాబైట్స్ లో పెట్టుకుంటే ఏంటండి, 4 MB అయిపోయిన తర్వాత నాకు ఒకసారి 100 MB కావాలి అని మీరు అంటే, అప్పుడు 4 MB ఫుల్ అయిపోయిన తర్వాత, ఇదంతా ఫుల్ అయిన తర్వాత, ఫుల్ అయిపోయిన తర్వాత వెంటనే 100 MB రిలీజ్ చేస్తుంది సీక్వల్ సర్వర్. 2000 సీక్వల్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ లోకల్ లో ఉన్న సి డ్రైవ్ నుంచి, లోకల్ లో ఉన్న పర్టికులర్ డ్రైవ్ నుంచి 100 MB తీసుకుని ఈ డేటాబేస్ కి ఇస్తుంది అనమాట. సో ఆ రకంగా ఇన్ పర్సెంట్ మెగాబైట్ ఆప్షన్స్ పనిచేస్తాయి. అలా మాక్సిమం ఫైల్ సైజ్ ఎంతవరకు మీరు ఏమైనా రెస్ట్రిక్ట్ చేయాలనుకున్నారా, 1 GB వరకు, 1 GB 2 GB ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే అంతవరకు మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్రెస్ట్రిక్టెడ్ గ్రోత్ అంటే మీ డ్రైవ్ లో ఎంత స్పేస్ ఉందో అంతవరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫైల్ సైజ్. సో ఈ రకంగా ఆటో గ్రోత్ ఆప్షన్ పనిచేస్తుంది అనమాట. సేమ్ లాగ్ ఫైల్ కూడా అంతే, లాగ్ ఫైల్ కూడా ఏమేమి ఆప్షన్స్, సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి, సారీ ఇవే ఆప్షన్స్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఏముంటుందండి, పాత్, నా డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది ఇక్కడ పాత్ ఉంటుంది. సో ఈ పాత్ కూడా ఎక్కడి నుంచి వస్తుందండి, ఇది కూడా మోడల్ డేటాబేస్ నుంచే వస్తుంది. ఈ ప్రాపర్టీ కూడా మోడల్ డేటాబేస్ లో మీరు పాత్ మార్చేశారు అనుకోండి, మీరు ఇవన్నీ చేయాల్సిన ఎక్సర్సైజులు. నేను ఈరోజు జస్ట్ చిన్న శాంపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను, ఇంకా మోడల్ డేటాబేస్ మీద ప్రాక్టీస్ చేసి ఫుల్గా ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుందండి, ఇంకా మీరు మోడల్ డేటాబేస్ తో ఆడుకోవాలన్నమాట మీరు. సో మోడల్ డేటాబేస్ లో పాత్ చేంజ్ చేస్తే నాకు కొత్తగా క్రియేట్ అయ్యే డేటాబేస్ లో పాత్ చేంజ్ అవుతుంది అన్నది మీరు చెక్ చేసి నాకు చెప్పాలి. సో ఆ రకంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కడ ఉంటుందండి, ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీలో, MSSQL లో, డేటా ఫోల్డర్ లో ఉంటాయి అనమాట. సో బై డిఫాల్ట్ పాత్ ఇది. సో ఈ రకంగా మనం కావాలంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు పాత్ ని, మీరు డేటా ఫైల్ లాగా ఒక దగ్గర పెట్టుకోవచ్చు, లాగ్ ఫైల్ లాగా ఒక దగ్గర పెట్టుకోవచ్చు, కావాలంటే మనం ఇప్పుడు పాత్ ని చేంజ్ చేసుకోవచ్చు, వేరే డ్రైవ్ లో పెట్టుకోవచ్చు అనమాట. డేటా ఫైల్ లాగ్ ఫైల్ పక్క పక్కనే ఉండాలని రూల్ ఏం లేదు, వేరే వేరే డ్రైవ్స్ లో ఉండొచ్చు, బట్ రెండు ఎగ్జిస్ట్ అయి ఉండాలి. రెండు ఎగ్జిస్ట్ అయి ఉంటేనే డేటాబేస్ అనేది ఆన్లైన్ లోకి వస్తుంది, లేదంటే ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. పైనది డేటా ఫైల్, కిందది లాగ్ ఫైల్ అండి పాత్? అవునండి, పైనది డేటా ఫైల్ పాత్, కింద లాగ్ ఫైల్ పాత్. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఓకేనా, లాగ్ ఫైల్ ఇది, కిందది లాగ్ ఫైల్ పాత్. సో ఫైల్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చెప్పాను కదా, సో దీంతో పాటు మీరు ఎక్స్ట్రా ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ కొడితే ఇంకా ఎక్స్ట్రా ఫైల్స్ క్రియేట్ అవుతాయి అనమాట. క్రియేట్ అయ్యి మనం కొత్త ఫైల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓనర్ కనిపిస్తుంది కదా, నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డిఫాల్ట్ ఓనర్ అని వచ్చింది. డిఫాల్ట్ ఓనర్ ఎవరండి, డిఫాల్ట్ అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో సీక్వల్ సర్వర్ లోకి, ఎవరైతే లాగిన్ అయ్యి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు డిఫాల్ట్. నేను అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు దీని ఓనర్ ఏమొస్తుంది, కంప్యూటర్ నేమ్ స్లాష్ అడ్మినిస్ట్రేటర్ అని వచ్చేస్తుంది దీని ఓనర్. ఈ ఓనర్ ఎవరు ఓనర్ అనేది ఎక్కడ చూస్తామండి, ఎస్పీ అండర్స్కోర్ హెల్ప్ డిబి కొడితే అందులో ఓనర్ అని చెప్పి ఒక కాలం ఉంటుంది, డేటాబేస్ ఓనర్ ఎవరు అనేది, అంటే ఈ దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అని. ఓనర్ అంటే ఇన్ ద సెన్స్ ఓనర్ అంటే వాడికి ఆటోమేటిక్గా అన్ని పర్మిషన్స్, అన్ని అన్ని వాడి ఆ డేటాబేస్ మీద అన్ని యాక్షన్స్ చేయగలడు, వాడికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ ఓనర్ అంటే ఆ బిల్డింగ్ని ఏమైనా చేసుకోగలడు, సైట్ ఓనర్ అంటే సైట్ని ఏమైనా చేసుకోగలడు, వాడు కూడా అంతే. డేటాబేస్ ఓనర్ అంటే ఆ డేటాబేస్ ని ఏమన్నా చేయగలడు, కావాలంటే డిలీట్ చేయగలడు, అందులో ఆబ్జెక్ట్స్ డిలీట్ చేయగలడు. సో ఓనర్ అంటే ఆడికి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ డేటాబేస్ పైన. నెక్స్ట్ జనరల్ పేజ్ అయిపోయింది, ఆప్షన్స్ పేజ్ లోకి వెళ్తున్నాను. ఆప్షన్స్ పేజ్ లో మీరు ఇక్కడ చూస్తే కొలేషన్ సెట్టింగ్స్ దగ్గర సర్వర్ డిఫాల్ట్ అని ఉంది. కొన్ని కొన్ని సర్వర్ సెట్టింగ్స్ ఉంటాయి, సర్వర్ మనం సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత పోస్ట్ ఇన్స్టలేషన్ చెక్స్ అని ఉంటాయి కదా, అందులో పోస్ట్ ఇన్స్టలేషన్ చెక్స్ లో ఏమేమి చెక్ చేయాలి ఏంటి అనేది మనం తర్వాత చూసుకుంటాం. బట్ సర్వర్ డిఫాల్ట్ అంటే ఏంటంటే, మీరు సీక్వల్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక పర్టికులర్ కొలేషన్ సెట్టింగ్ పెట్టారు కదా, ఏ కొలేషన్ సెట్టింగ్ పెట్టారు, సీక్వల్ లాటిన్ 1 జనరల్ CP1 CIAS, ఇది డిఫాల్ట్ కొలేషన్ సెట్టింగ్.
సో ఏదైతే ఉందో ఆ కొలేషన్ సెట్టింగ్ ఆటోమేటిక్ గా డేటాబేసెస్ కూడా అదే కొలేషన్ సెట్టింగ్ కంటిన్యూ అయిపోతుంది. లేదు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, నాకు ఆ కొలేషన్ సెట్టింగ్ వద్దు వేరే కొలేషన్ సెట్టింగ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుని మీ పర్టికులర్ కొలేషన్ సెట్టింగ్ సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అనమాట, ఎప్పుడు కొలేషన్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయొద్దు కూడా, చేంజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకండి. కొలేషన్ సెట్టింగ్ ఏదైతే ఉందో డిఫాల్ట్ కొలేషన్ సెట్టింగ్ ఏ ఉండాలి. నెక్స్ట్ రికవరీ మోడల్ ఫుల్, రికవరీ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఫుల్ రికవరీ మోడల్ అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికవరీ మోడల్స్ ఉంటాయి. ఫుల్ రికవరీ మోడల్ ఏం చేస్తుంది, బల్క్ లాగ్ రికవరీ మోడల్ ఏం చేస్తుంది, సింపుల్ రికవరీ మోడల్ ఏం చేస్తుంది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ రికవరీ మోడల్ డిస్కస్ చేసుకుంటూ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అదర్ కంపాటిబిలిటీ లెవెల్ అనేది ఇక్కడ చూసారా బ్లాంక్ ఉంది. మీరు కంపాటిబిలిటీ లెవెల్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. సో మీరు కంపాటిబిలిటీ లెవెల్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా, కంపాటిబిలిటీ లెవెల్ అంటే ఏంటండి, కంపాటిబిలిటీ లెవెల్ అంటే ఒక ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, సీక్వల్ సర్వర్ 2012 ఇన్స్టాల్ చేసినప్పుడు అందులో మీరు కొత్తగా క్రియేట్ చేసే డేటాబేసెస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ సీక్వల్ సర్వర్ 2012 కి సంబంధించిన బైనరీ ఏంటండి నెంబరు 110, ఆ 110 నెంబర్తోనే కంటిన్యూ అవుతాయి. ఏ ఇన్స్టాన్స్ లో అయితే మీరు కొత్త డేటాబేసెస్ క్రియేట్ చేస్తారో ఆ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేసుకునే కొత్త డేటాబేసెస్ అన్ని కూడా ఆ బైనరీ, ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ బైనరీ ఏదైతే ఉందో, బైనరీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే వస్తుంది అనమాట కంపాటిబిలిటీ కంపాటిబిలిటీ లెవెల్. మీరు కావాలంటే ఆ కంపాటిబిలిటీ లెవెల్ని చేంజ్ చేసుకోవచ్చు, డేటాబేస్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కంపాటిబిలిటీ లెవెల్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు కంపాటిబిలిటీ లెవెల్ కూడా ఎక్కడ చూడొచ్చు, ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ డీబీ లో చూడొచ్చు అనమాట. ఈ కంపాటిబిలిటీ లెవెల్ ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, వెదర్ పర్టికులర్ డేటాబేస్ అనేది ఆ ఇన్స్టాన్స్ కి చెందిందేనా, ఈజ్ ఇట్ బిలాంగ్స్ టు దట్ ఇన్స్టాన్స్ ఆర్ డిఫరెంట్ ఇన్స్టాన్స్. ఒకవేళ మీరు వేరే ఇన్స్టాన్స్ సీక్వల్ సార్ 2005 డేటాబేస్ ని మీరు 2008 లో రిస్టోర్ చేయొచ్చు. లోవర్ వర్షన్స్ డేటాబేసెస్ ని మీరు హయ్యర్ వర్షన్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్ లో రిస్టోర్ చేయొచ్చు, బట్ హయ్యర్ వర్షన్స్ ఆఫ్ సీక్వల్ సర్వర్ డేటాబేస్ ని లోవర్ వర్షన్ ఆఫ్ ఇన్స్టాన్స్ లో మీరు రిస్టోర్ చేయలేరు. సీక్వల్ సర్వర్ 2005 ని 8 లోను, 8 ని 12 లోను, 12 ను 14 లోను, 14 16 లోను, 16 17 లోను రిస్టోర్ చేయొచ్చు. 17 డేటాబేస్ ని 16 లోను, 16 డేటాబేస్ ని 14 లోను, 14 డేటాబేస్ ని 12 లోను, 12 డేటాబేస్ ని 8 లోను, 8 డేటాబేస్ ని 5 లోను మీరు రిస్టోర్ చేయలేరు. హై ఎండ్ వర్షన్ లో లో అండ్ వర్షన్ డేటాబేస్ ని రిస్టోర్ చేయగలరు, కానీ లో అండ్ వర్షన్ ఇన్స్టాన్స్ లో హై అండ్ వర్షన్ డేటాబేస్ ని మీరు ఇన్స్టాల్ చేయలేరు అనమాట, మీ రిస్టోర్ చేయలేరు. సో అది రిస్టోర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పుకుంటాము. సో ఈ కంపాటిబిలిటీ లెవెల్ బట్టి మనకి అది ఇట్స్ బిలాంగ్స్ టు విచ్ వర్షన్ అనేది తెలుస్తుంది, ఆ డేటాబేస్ బిలాంగ్స్ టు విచ్ సీక్వల్ సర్వర్ వర్షన్, వెదర్ ఇట్ ఈస్ సీక్వల్ సర్వర్ 12, 8, 8R2, 5 ఆ రకంగా మీకు తెలుస్తుంది అనమాట. అక్కడ 90 అంటే అది ఆ పర్టికులర్ డేటాబేస్ బిలాంగ్స్ టు 90 డేటాబేస్, 90 వర్షన్ అనమాట సీక్వల్ సర్వర్ 2005. సో ఇక్కడ కింద ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకు సంబంధం లేదండి, ఇవన్నీ డెవలపర్స్ ఆప్షన్స్, డెవలపర్స్ చూసుకుంటారు. వీటిని మనం ఏం చేంజ్ చేయము, ఇందులో కొన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం, ఒకటి రెండు ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాము. సో వాటి పర్టికులర్ అవసరం వచ్చినప్పుడు నేను వాటి గురించి చెప్తా. ఇప్పుడు మల్టీ యూజర్ రెస్ట్రిక్ట్ యాక్సెస్ మల్టీ యూజర్ లో పెట్టడం కానీ, రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టడం కానీ, సింగిల్ యూజర్ మోడ్ లో పెట్టడం కానీ, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సింగిల్ యూజర్ మోడ్ అని ఉంటుంది, లేదంటే మల్టీ యూజర్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కింద సింగిల్ యూజర్ మోడ్, రెస్ట్రిక్టెడ్ యూజర్, రెస్ట్రిక్టెడ్ యూజర్ అంటే ఇంకెవరో దాన్ని యాక్సెస్ చేసుకోరు అనమాట. అలా కొన్ని కొన్ని ఆ పర్టికులర్ టాపిక్స్ వచ్చినప్పుడు నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. సర్వీస్ బ్రోకర్ అంటే ఏంటి, పేజ్ వెరిఫై అంటే ఏంటి, డేటాబేస్ రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టినప్పుడు ఎలా పెడతాము, ఇవన్నీ మనం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాము. సో ఆటో శ్రింక్ ఇవన్నీ, వీటిలో కొన్ని అవసరం లేదు మనకి, కొన్ని కాదు మాక్సిమం అవసరం ఉండదు. పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇవి ఆప్షన్స్. ఫైల్ గ్రూప్స్, ఈ ఫైల్ గ్రూప్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ ఇంకా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఎండిఎఫ్ ఫైల్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఉంటుందని ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ మీరు ఏం చెక్ చేశారు, ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఉంటుంది. ఇక్కడ ఫైల్ గ్రూప్స్ అన్న పేజ్ లో, ఈ ఫైల్ గ్రూప్స్ అనే పేజ్ లో మీకు ఫైల్ గ్రూప్స్ ఏమైనా ఎక్స్ట్రా క్రియేట్ చేసుకునే అవసరం ఉందా అంటే, మీరు ఇక్కడ ఫైల్ గ్రూప్స్ పేజ్ లోకి వెళ్ళి మీరు కొత్త ఫైల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ గ్రూప్స్ అనేవి ఏం చేస్తాయి ఏంటని నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో కొత్త ఫైల్ గ్రూప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు నేను చెప్తాను అది కూడా. సో బై డిఫాల్ట్ గా మీరు కొత్తగా క్రియేట్ చేసే ఎండిఎఫ్ ఫైల్ ఏ ఫైల్ గ్రూప్ లో ఉంటుందండి, ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఉంటుంది అనమాట. సో అందుకనే మీరు ఇక్కడ చెక్ చేస్తే ఫైల్స్ ఒకటని ఉంటుంది. ఎండిఎఫ్ ఫైల్ అనేది ఫైలు, ఫైల్ గ్రూప్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎండిఎఫ్ ఫైల్ అండ్ ఎండిఎఫ్ ఫైల్స్, ఫైల్ గ్రూప్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎండిఎఫ్ ఫైల్స్ అండ్ ఎండిఎఫ్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ వన్ అని చూపిస్తుంది అంటే ఈ వన్ దేనిది, ఈ వన్ ఎండిఎఫ్ ఫైల్ అనమాట. ఈ ఫైల్ గ్రూప్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, వన్ ఫైల్ ఉంది. ఈ వన్ ఫైల్ ఏంటి, ఎండిఎఫ్ ఫైల్. ఇక్కడ మీకు రీడ్ ఓన్లీ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు డేటాబేస్ క్రియేట్ చేస్తారనమాట.
సో డేటాబేస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఓకే కొడితే డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది, లేదు అంటే మీకు స్క్రిప్ట్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ కొట్టి ఆ స్క్రిప్ట్ రన్ చేసుకున్న డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సీక్వల్ 2K12 డీబీ అని మనం పెట్టుకున్నాం కదా, ఓకే కొడుతున్నాం. సో మీ మీ వర్క్ ఏంటంటే మోడల్ డేటాబేస్ ప్రాపర్టీస్ని చేంజ్ చేయండి. మీ ఎక్సర్సైజ్ ఏంటంటే మోడల్ డేటాబేస్ ప్రాపర్టీస్ని లైక్ ఇనీషియల్ సైజ్ కానీ పాత్ కానీ చేంజ్ చేసి కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేసి చూడండి అనమాట. ఎక్సర్సైజ్లు అన్నీ ఒక దగ్గర రాసుకోండి, మర్చిపోతారేమో, ఎక్సర్సైజ్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. నేను ఇచ్చే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే, నేను ఇచ్చే ప్రతి ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఎక్సర్సైజ్ కింద ఇస్తాను. సో ఎక్సర్సైజ్ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని ప్రిపేర్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను క్రియేట్ చేసిన డేటాబేస్ ఈక్వల్ 2K12 DB. సో ఈ రకంగా మనం న్యూ డేటాబేసెస్ ని క్రియేట్ చేస్తాము. లేదు సింపుల్ క్వరీ ఏంటంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ అని మనం ఇచ్చేస్తాం కదా, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇచ్చేసినప్పుడు మరి బై డిఫాల్ట్ గా ఎలా క్రియేట్ అయిపోతుందంటే ఆటోమేటిక్గా ఆ క్వరీకి డిఫాల్ట్ ఆప్షన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. మీరు రన్ చేసినా, మీరు క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ రన్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే డిఫాల్ట్ డేటాబేసెస్ ఏవి, డిఫాల్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోయి ఆ క్వరీ, ఫుల్ క్వరీ రన్ అయ్యి మనకి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఆ క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ త్రూ క్వరీ ద్వారా క్రియేట్ అయినప్పుడు డిఫాల్ట్ డిఫాల్ట్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ ఆప్షన్స్తోనే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా రైట్ క్లిక్ కొట్టి న్యూ డేటాబేస్ కొట్టి కంపాటబిలిటీ లెవెల్ అది చేంజ్, లైక్ ఓనర్ అది చేంజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ క్వరీ మారుతుంది, దాని తగ్గట్టుగా క్వరీ రాసుకోవాలన్నమాట. సో క్రియేట్ ఇప్పుడు క్లియర్ కదండి, డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఫైల్ గ్రూప్స్ కాన్సెప్ట్. ఫైల్ గ్రూప్స్ అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో మనం నిన్న ఫైల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఫైల్స్ గ్రూప్స్. ఇంకొకటి అండి, శాంపుల్ డేటాబేసెస్ అని ఉంటాయి. మీరు సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రతి వర్షన్ కి కూడా సీక్వల్ సర్వర్ వాడు ఏం చేస్తాడంటే కొన్ని శాంపుల్ డేటాబేసెస్ ని పెడతాడు, ఆన్లైన్లో పెడతాడు, నెట్లో పెడతాడు. సో మీరు ఆ శాంపుల్ డేటాబేసెస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే ఏంటండి, ఎండిఎఫ్ ఫైల్, ఎల్డిఎఫ్ ఫైల్, లాగ్ ఫైల్, డేటా ఫైల్, లాగ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ శాంపుల్ డేటాబేసెస్ చెక్ చేయండి. కొన్ని కొన్ని ఒక్కొక్క వర్షన్కు ఆ శాంపుల్ డేటాబేసెస్ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సీక్వల్ సర్వర్ 2000కి అయితే శాంపుల్ డేటాబేసెస్ నేమ్స్ ఏముంటాయండి, అంటే బై డిఫాల్ట్గా మీకు సిస్టమ్ డేటాబేసెస్ ఎలా వస్తాయో సీక్వల్ సర్వర్ 2000లోను 2005లోను కూడా శాంపుల్ డేటాబేసెస్ వస్తాయి. మిగిలిన వర్షన్స్ నుంచి మనమే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో శాంపుల్ డేటాబేస్ ఏంటంటే పబ్సో నార్త్ విండు. ఇవి ఒకవేళ మీరు ఆర్గనైజేషన్లో వింటే కంగారు పడకండి, పబ్సో నార్త్ విండు అన్నది సీక్వల్ సర్వర్ 2000 శాంపుల్ డేటాబేస్. ఇస్ జస్ట్ శాంపుల్ కలెక్షన్, అందులో కొన్ని శాంపుల్ టేబుల్స్ ఉంటాయి అంతే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వాళ్ళు రిజిస్టర్ చేసి ఇచ్చారనమాట. అదే సీక్వల్ సర్వర్ 2005కి ఏంటండి అడ్వెంచర్ వర్క్స్. సీక్వల్ సర్వర్ 2005కి శాంపుల్ డేటాబేస్ ఏంటి, అడ్వెంచర్ వర్క్స్. సో మీరు ఎవరైనా ఎక్స్ట్రాగా మీరు ఇన్స్టెన్స్ కనెక్ట్ అయినప్పుడు మీరు ఆర్గనైజేషన్లో మీకు అడ్వెంచర్ వర్క్స్ ఇవన్నీ ఉంటే అది శాంపుల్ డేటాబేస్ మాత్రమే. శాంపుల్ డేటాబేస్ మీద మీరు మీకు నచ్చినవి చేసుకోవచ్చు ఆపరేషన్స్. సో సీక్వల్ సర్వర్ మీ వర్క్ ఏంటంటే ఈరోజు సీక్వల్ సర్వర్ 2008 నుంచి సీక్వల్ సర్వర్ 2016 వరకు ఏ ఏ శాంపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. క్లియర్ కదంటే శాంపుల్ డేటాబేస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఏ ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. అందులో కొన్ని టేబుల్స్, రఫ్ టేబుల్స్ పెట్టి మైక్రోసాఫ్ట్ వాడే ఇస్తాడు అనమాట. ఆ శాంపుల్ డేటాబేస్ మనం డౌన్లోడ్ చేసుకొని రిజిస్టోర్ చేసుకోవచ్చు. సో సీక్వల్ సర్వర్ 2000కి పబ్స్ నార్త్ విండ్ శాంపుల్ డేటాబేస్, సీక్వల్ సర్వర్ 2005కి అడ్వెంచర్ వర్క్స్ అనే శాంపుల్ డేటాబేస్, సీక్వల్ సర్వర్ 2008 నుంచి సీక్వల్ సర్వర్ 2016 వరకు ఏ శాంపుల్ డేటాబేసెస్ ఉన్నాయని మీరు మీ ఎక్సర్సైజ్ అనమాట ఈరోజు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి, ఫైల్ గ్రూప్స్. ఫైల్ గ్రూప్స్ అంటే ఏంటి, సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫైల్స్ కెన్ బి గ్రూప్డ్ టుగెదర్ ఇన్ టు ఫైల్ గ్రూప్స్ ఫర్ అలొకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. ఫైల్ గ్రూప్స్ అంటే ఏంటండి, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫైల్స్ కెన్ బి గ్రూప్డ్ టుగెదర్ ఇన్ టు ఫైల్ గ్రూప్స్ ఫర్ అలొకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. అలొకేషన్ పర్పస్ కోసము, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసము, అంటే సింపుల్గా మీకు ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎందుకు అది ఫైల్ గ్రూప్స్ ఎందుకు క్రియేట్ చేసింది. అలొకేషన్ పర్పస్ కోసము, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసము ఏం చేసి అంటే మైక్రోసాఫ్ట్ వాడు ఎలా డిజైన్ చేశాడు సీక్వల్ సర్వర్ని, డైరెక్ట్గా ఫైల్స్ని ఇంట్రడ్యూస్ చేయకుండా ఫస్ట్ ఫైల్ గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫైల్ గ్రూప్స్లో ఫైల్స్ని పెట్టాడు అనమాట. సో దేనికోసం అండి ఇది అంతా, ఫైల్స్ కెన్ బి గ్రూప్ టుగెదర్, కొన్ని ఆబ్జెక్ట్స్ను ఫైల్స్ గ్రూప్ టుగెదర్ అంటే ఫైల్ గ్రూప్స్ ఫర్ అలొకేషన్, డేటాని ఈజీగా అలొకేట్ చేయడానికి. అలొకేషన్ ఎంత బాగుంటే మనకి డేటా రిట్రైవింగ్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి అండి అలొకేషన్ అనేది ఎంత బాగుంటే డేటా రిట్రైవింగ్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ కోసం,
సిక్వల్ సర్వర్ పెర్ఫార్మెన్స్ కోసం, డేటా పెర్ఫార్మెన్స్ కోసం, డేటాను త్వరగా రిట్రైవ్ చేయడం కోసం సిక్వల్ సర్వర్ వాడు ఏం చేశాడంటే ఫైల్స్ గ్రూప్స్ లోని ఫైల్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. సో ఫస్ట్ ఫైల్స్ అనేది డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయకుండా ఫస్ట్ ఫైల్స్ ని ఫైల్ గ్రూప్స్ లో పెద్దగా ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది సింపుల్ గా ఉంటుంది. బ్యాకప్స్ అండ్ రిస్టోర్స్ బికమ్ కన్వీనియంట్. సింపుల్ గా మనం పర్టికులర్ ఫైల్ గ్రూప్ ఇప్పుడు నా డేటాబేస్ సైజ్ వచ్చేసి ఒక 1 TB ఉందండి. నా డేటాబేస్ సైజు 1 TB ఉంది. ఈ 1 TB డేటాబేస్ లో నాకు అంత బ్యాకప్ అవసరం లేదు. నాకు కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఒక పర్టికులర్ ఫైల్ గ్రూప్స్ లో ఉన్నాయని నాకు తెలుసు. ఆ పర్టికులర్ ఫైల్ గ్రూప్ మాత్రమే నాకు కావాలి. దానికి మా అయితే 1 GB ఉంది ఆ ఫైల్ గ్రూప్ సైజ్. సో ఇప్పుడు నేను ఫుల్ బ్యాకప్ కోసం కావాలంటే మొత్తం 1 TB డేటాబేస్ ని బ్యాకప్ తీస్తే నాకు టైం వేస్ట్, స్పేస్ వేస్ట్ కదా. అదే నాకు కావాల్సిన ఇంపార్టెంట్ టేబుల్స్ ఈ పర్టికులర్ ఫైల్ గ్రూప్ లో ఉన్నాయని తెలిసినప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ గ్రూప్ మాత్రమే బ్యాకప్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో బ్యాకప్స్ ఆర్ రిస్టోర్స్ బికమ్ కన్వీనియంట్. పర్టికులర్ ఫైల్ గ్రూప్ ని మనం బ్యాకప్ తీసుకోవచ్చు, పర్టికులర్ ఫైల్ గ్రూప్ మనం రిస్టోర్ కూడా చేయొచ్చు. ఫుల్ డేటాబేస్ మొత్తాన్ని బ్యాకప్ తీయకుండా ఓన్లీ ఫైల్ గ్రూప్ మాత్రమే బ్యాకప్ తీయొచ్చు. అలాగే ఫుల్ డేటాబేస్ మొత్తాన్ని రిస్టోర్ చేయకుండా ఓన్లీ ఫైల్ గ్రూప్ మాత్రమే రిస్టోర్ చేయొచ్చు. సో ఆ రకంగా ఎప్పుడైతే బ్యాకప్ తీయడానికి ఆప్షన్ ఉంటుందో రిస్టోర్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. బ్యాకప్ తీసుకొని దాచుకోం కదా, రిస్టోర్ చేయడానికి బ్యాకప్ యూజ్ చేస్తాం కాబట్టి బ్యాకప్స్ తీస్తున్నాం అంటే రిస్టోర్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఏంటండి, ఏంటండి ఈ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైల్ గ్రూప్స్ ఏంటండి? ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, బ్యాకప్స్ అండ్ రిస్టోర్స్ బికమ్స్ కన్వీనియంట్. కన్వీనియంట్ ఇంకేంటండి, ఆబ్జెక్ట్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ టు ఫైల్స్ యాజ్ పర్ ద నీడ్స్. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ మనం పర్టికులర్ ఫైల్ గ్రూప్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ద నీడ్స్ పెర్ఫార్మెన్స్ బెనిఫిట్, సెపరేట్ డిస్క్ విల్ గివ్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో దీనివల్ల మేజర్ ఏంటండి, మేజర్ అడ్వాంటేజ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో పర్టికులర్ ఆబ్జెక్ట్స్ పర్టికులర్ ఫైల్ గ్రూప్స్ లో పెడితే ఆ పర్టికులర్ ఫైల్ గ్రూప్స్ ఇండివిజువల్ ఫైల్ గ్రూప్స్ లో ఉంటాయి కాబట్టి మనకు పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, బ్యాకప్ తీయాల్సి వస్తే మొత్తం డేటాబేస్ ని బ్యాకప్ తీయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే 1 TB డేటాబేస్ ని బ్యాకప్ తీస్తారో అప్పుడు టైం వేస్ట్ అనుకున్నాం, స్పేస్ వేస్ట్ కూడా అవుతుంది. బ్యాకప్ తీస్తున్నాం అంటే దానికి సంబంధించిన ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది కదా, ఆ ఫైల్ ఎంతో కొంత సైజ్ ఉంటుంది కదా. 1 TB అంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ దానిలో 25-30% బ్యాకప్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసినా సరే అట్లీస్ట్ 250 GB నుంచి 300 GB వరకు బ్యాకప్ ఫైల్ ఉంటుంది. సో దీన్ని ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి కదా, మరి అంత స్పేస్ వేస్ట్ కదా. ఆర్గనైజేషన్ లో 250 GB అంటే అది బంగారం అనమాట. అంత స్టోరేజ్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అది కాస్ట్ అనమాట, కాస్ట్లీ అనమాట. ఆర్గనైజేషన్ లో స్టోరేజ్ చాలా కాస్ట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు, పెర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా ఇప్పుడు దీంతో పాటు మీరు బ్యాకప్ తీస్తున్న 1 TB డేటాబేస్ ని బ్యాకప్ తీస్తుంటే ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అనమాట సీక్వల్ సర్వర్ పైన. లైక్ బ్యాకప్ తీసుకుంటే మెమరీ అది యూజ్ చేసుకుంటుంది కదా. బ్యాకప్ జాబ్స్ రన్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని కొన్ని సర్వర్స్ మీద బ్యాకప్ జాబ్స్ రన్ చేస్తుంటే సిపియు అనేది 80, 90, 100 కూడా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. సో పెర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా వచ్చేస్తుంది. అదే పర్టికులర్ ఫైల్ గ్రూప్ మాత్రమే బ్యాకప్ తీసుకోనుకోండి, 2 మినిట్స్ అయిపోతుంది వర్క్. సో బ్యాకప్ ఇష్యూ పెర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా ఏమి రావన్నమాట. సో సిపియు రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైల్ గ్రూప్స్ వల్ల పెర్ఫార్మెన్స్ ఇష్యూ బెటర్ అవుతున్నాయి, సారీ పెర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. పెర్ఫార్మెన్స్ సీక్వల్ సర్వర్ ఇన్స్టెన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మనం ఎన్ని ఫైల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఫైల్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్ అండి. ఫైల్ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్. ఎవ్రీ డేటాబేస్ విల్ సపోర్ట్ 32,767 ఫైల్ గ్రూప్స్. ఎవ్రీ డేటాబేస్ విల్ సపోర్ట్ 32,767 డేటాబేస్ ఫైల్ గ్రూప్స్ అనమాట. ప్రతి డేటాబేస్ కూడా 32,767 ఫైల్ గ్రూప్స్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటండి, 32,767 ఫైల్ గ్రూప్స్ ను వీ కెన్ క్రియేట్. సో ఇందులో ఆల్రెడీ బై డిఫాల్ట్ గా మీరు డేటాబేస్ ని క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీ ఫైల్ గ్రూప్ అనేది వచ్చేస్తుంది కదా. బై డిఫాల్ట్ గా మీరు ఎప్పుడైతే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తారో కంపల్సరీగా ఆ డేటాబేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్ లాగ్ ఫైల్ అనుకున్నాం కదా. సో డేటా ఫైల్ ఉందంటే దానికి ఒక ఫైల్ గ్రూప్ ఉండాలి.
సో బై డిఫాల్ట్ గా డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీ ఫైల్ గ్రూప్ వచ్చేస్తుంది. సో ఇంకా మీరు ఎన్ని క్రియేట్ చేయగలరండి, 32,766 ఫైల్ గ్రూప్స్ యూ కెన్ క్రియేట్ అనమాట. క్లియర్ అండి? ఫైల్ గ్రూప్స్ అనేది ఏం చేస్తుంది ఏంటనేది, ఫైల్ గ్రూప్స్ ఇజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్ అంతే. ఫైల్ గ్రూప్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్. ఎవ్రీ డేటాబేస్ సపోర్ట్స్ 32,767 ఫైల్ గ్రూప్స్. వీ కెన్ బై డిఫాల్ట్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ విల్ కమ్ వెన్ వీ క్రియేట్ ఎనీ డేటాబేస్. సో ఆటోమేటికలీ వీ కెన్ క్రియేట్ 32,766 ఫైల్ గ్రూప్స్ అండి. బట్ ఆర్గనైజేషన్లో మీకు ఇన్ని ఫైల్ గ్రూప్స్ ఏం కనిపించవు, మహా అయితే మ్యాక్సిమం 1-2 ఫైల్ గ్రూప్స్. జనరల్గా ఒకే ప్రైమరీ ఫైల్ గ్రూపే ఉంటుంది. ఇంకా అవసరం అనుకుంటే ఆ ప్రాజెక్ట్ బట్టి ఎవరికైనా ఇంకా అవసరం అనుకుంటే, ఒకవేళ పెర్ఫార్మెన్స్ అది బాగుండాలనుకుంటే ఫైల్ గ్రూప్ సెకండ్ ఫైల్ గ్రూప్ థర్డ్ ఫైల్ గ్రూప్ ఉంటుంది మ్యాక్సిమం. క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫైల్ గ్రూప్స్ పైన? యా క్లియర్ అండి. యా ఇక్కడ మనం ఆల్రెడీ మనం న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు చూసాం ఫైల్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. న్యూ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఫైల్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్కి మరి ఫైల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్కి ఫైల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చా? ఎస్, మనకి ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కూడా మనం ఫైల్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రాపర్టీస్కి వెళ్ళి ఫైల్స్కి వెళ్తే మీకు ఫైల్స్ పేజ్ కనిపిస్తుంది. ఫైల్స్ పేజ్ ఇవన్నీ పేజెస్ అంటాం అండి, జనరల్ పేజ్, ఫైల్స్ పేజ్, ఫైల్ గ్రూప్స్ పేజ్, ఇవన్నీ పేజెస్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఫైల్ గ్రూప్స్ పేజెస్కి వెళ్తే ఇక్కడ ఇక్కడ కూడా చేసుకోవచ్చు, మీరు ఫైల్స్ పేజ్లో కూడా చేసుకోవచ్చు. ఫైల్స్లోకి వెళ్ళి కొత్త ఫైల్ క్రియేట్ అయినప్పుడు కంపల్సరీగా సరే ఒక ఫైల్ గ్రూప్ ఉండాలి. కొత్త ఫైల్లో ఏ ఫైల్ గ్రూప్లో పెట్టాలనుకుంటున్నాం, ఆ డేటా ఫైల్ అయితే కంపల్సరీగా ఏదో ఒక ఫైల్ గ్రూప్లో పెట్టాలి, ఏదో ప్రైమరీ అన్నా లేదంటే కొత్త ఫైల్ గ్రూప్ అన్నా. మీరు ఇక్కడ యాడ్ ఫైల్ కొట్టినప్పుడు ఆప్షన్ వస్తుందో చూపిస్తాను. ఫస్ట్ ఫైల్ గ్రూప్ ఫైల్ గ్రూప్స్లోకి వెళ్దాం. ఫైల్ గ్రూప్స్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ బటన్ కొడితే మీరు కొత్త ఫైల్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఒక ఫైల్ గ్రూప్ యాడ్ అయిపోయింది, ఫైల్ గ్రూప్ FG1, ఫైల్ గ్రూప్ 1 అని నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫైల్ గ్రూప్ 1 ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి ఇందులో ఏమీ లేవు, ఫైల్స్ ఏమి లేవు. ఆల్రెడీ ప్రైమరీ ఫైల్ గ్రూప్లో ఒక ఫైల్ ఉంది, ఇది MDF ఫైల్ అనమాట. సో ఈ FG1 అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డిఫాల్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను దీన్ని డిఫాల్ట్ చేస్తే ఇక నుంచి మనం ఈ ఈ పర్టికులర్ డేటాబేస్ ఏదంటే డేటాబేస్ SQL 2K 12 DB ఉంది కదా, ఈ పర్టికులర్ డేటాబేస్లో ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేసే టేబుల్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ ఫైల్ గ్రూప్లోనే స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఫైల్ గ్రూప్ని డిఫాల్ట్ చేస్తే ఏ ఫైల్ గ్రూప్ని అయితే డిఫాల్ట్ చేసానో కొత్త ఆబ్జెక్ట్స్ కొత్త టేబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయండి, డిఫాల్ట్ ఫైల్ గ్రూప్లోనే స్టోర్ అవుతాయి. ఎప్పుడు కూడా డిఫాల్ట్ ఫైల్ గ్రూప్లోనే స్టోర్ అవుతుంది. సో జనరల్గానే ఒక డేటాబేస్కి డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ ఏంటంటే ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఉంటుంది. కావాలనుకుంటే మీరు డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ని మార్చుకోవచ్చు. ఈ MDF ఫైల్లో ఏముంటుందండి, ఆ పర్టికులర్ డేటాబేస్కి సంబంధించిన స్కీమా ఇన్ఫర్మేషన్ అంతా MDF ఫైల్లో ఉంటుంది. MDF ఫైల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పర్టికులర్ ఫైల్కి సంబంధించిన స్కీమా ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ ఏంటి, కాలమ్ డేటా టైప్స్ ఏంటి, మెటా డేటా ఏ కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్ డేటా టైప్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన మెటా డేటా అంతా MDF ఫైల్లో ఉంటుంది. మీరు MDF ఫైల్లోనే టేబుల్స్ని వాటిని పెట్టేశారనుకోండి పెర్ఫార్మెన్స్ ఇష్యూ రావచ్చు, పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. MDF ఫైల్లోనే మీరు రెగ్యులర్గా వాడుకునే, మీరు రెగ్యులర్గా క్రియేట్ చేసుకునే స్టూడెంట్ టేబుల్స్, ఏవైతే ప్రాజెక్ట్కి అవసరమైన టేబుల్స్ అవన్నీ MDF ఫైల్లోనే క్రియేట్ చేసి వచ్చాం, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ MDF ఉంటుంది కాబట్టి, డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ ప్రైమరీ ఉంటుంది, ప్రైమరీలో MDF ఫైలే ఉంటుంది కాబట్టి మనం డిఫాల్ట్గా కొత్తగా ఏం క్రియేట్ చేసినా అది MDF ఫైల్లోకి వెళ్తుంది. అలా కాకుండా మీరు డిఫాల్ట్ ఒక స్కీమా MDF ఫైల్ని ఆ పర్టికులర్ ఫైల్ని అలా వదిలేసి కొత్త ఫైల్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకుని డేటా అంతా డిఫాల్ట్ ఫైల్ డిఫాల్ట్ ఆప్షన్ను ఆ కొత్త ఫైల్ గ్రూప్స్ని డిఫాల్ట్ చేసుకుంటే మీకు డేటా అంతా కొత్త ఫైల్ గ్రూప్స్లోకి వెళ్తుంది. దానివల్ల మీకు పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది అనమాట. సో బట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఏం ఫాలో అవ్వవు, ఆటోమేటిక్గా కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేస్తారు, ఆ డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ ప్రైమరీ ఉంటుంది. సో వాళ్ళు ఏం క్రియేట్ చేసినా సరే బై డిఫాల్ట్గా MDFలోకి వెళ్ళిపోతుంటాయి అనమాట డేటా అంతా. సో బట్ MDFలో ఏముంటుందంటే స్కీమా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ పర్టికులర్ డేటాబేస్ పేరు ఏంటి, దానికి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, కాలమ్స్ నేమ్స్ ఏంటి, వాటి డేటా టైప్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి MDF ఫైల్స్లో ఉంటుంది అనమాట. సో బెటర్ డేటాని MDF ఫైల్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తే బెటర్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్, బట్ ఆర్గనైజేషన్స్ ఇవేం ఫాలో అవ్వవు. సో అందుకనే మీరు దాన్ని మీరు ఏం చేంజ్ చేయలేరు, వాళ్ళు ఎలా ఫాలో అవుతారు అలా ఫాలో అవుతారు. బట్ ఏంటంటే ప్రైమరీ ఫైల్ గ్రూప్ డిఫాల్ట్ ఫైల్ గ్రూపు ఎప్పుడు కూడా డేటాబేస్కి డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ ఏంటంటే ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఉంటుంది, మనకు కావాలంటే డిఫాల్ట్ ఫైల్ గ్రూప్ మార్చుకోవచ్చు.
సో ఇప్పుడు మీకు ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే, ఈ రోజు మీకు ఇస్తున్న ఇంకో అసైన్మెంట్ ఏంటంటే, మనం ఫైల్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ ని రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టొచ్చా, ప్రైమరీ ఫైల్ గ్రూప్ ని రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టొచ్చా, పెడితే దానికి క్వరీ ఏంటి, ఎలా పెట్టాలనుకుంటున్నాం క్వరీ. సో ఏ ఫైల్ గ్రూప్స్ మనం రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టొచ్చు, ప్రైమరీ ఫైల్ గ్రూప్స్, యూజర్ డిఫైన్డ్ ఫైల్ గ్రూప్స్ అంతా, మనం వీటిని మనం క్రియేట్ చేసిన ఫైల్ గ్రూప్స్ ఉన్నాం కదా, యూజర్ డిఫైన్ ఫైల్ గ్రూప్స్, ఈ ప్రైమరీ ఫైల్ గ్రూప్ యూజర్ డిఫైన్ ఫైల్ గ్రూప్ లో వీటిని మనం రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టచ్చు. ఇక్కడే ఆన్సర్ ఉంది మీకు. సో మీకు ఇక్కడే ఆన్సర్ ఉంది. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి ఫైల్ గ్రూప్స్ ఏం చేస్తుందో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో రేపు ఎక్సర్సైజ్ ఏంటంటే, చెప్పండి మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ఫైల్స్ వస్తాయండి, డేటాబేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ఫైల్స్ వస్తాయి? డిఫాల్ట్ గా MDF NDF ఉంటుంది కదండి. డేటాబేస్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ ఫైల్స్ వస్తాయండి? MDF LDF. ఓకే, LDF కదా. సో మీకు ఎన్డిఎఫ్ ఫైల్ ఎప్పుడు వస్తుంది? ఎన్డిఎఫ్ ఫైల్ ఫుల్ అయిపోతే మనం కొత్తగా క్రియేట్ చేసుకునే ఫైల్ ఎన్డిఎఫ్ ఫైల్. అంటే యూజర్ డిఫైన్డ్ అండి? అది యూజర్ డిఫైన్డ్, అది ఎన్డిఎఫ్ బై డిఫాల్ట్ గా రాదు మనకు డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు. రెండే ఫైల్స్ వస్తాయి, ఎండిఎఫ్ ఫైల్, లాగ్ ఫైల్. ఈ ఎండిఎఫ్ ఫైల్ ఫుల్ అయిపోతే మీరు ఏమైనా కావాలనుకుంటే ఇంకో డేటా ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ అది కూడా మీ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కావచ్చు. కంపల్సరీగా ఎండిఎఫ్ ఫైల్ ఉండాలని ఏం లేదు. మీకు ఆర్గనైజేషన్ లో ఎక్కడ ఎండిఎఫ్ ఫైల్స్ కనిపించవు, ఎందుకంటే ఎండిఎఫ్ ఫైల్ అనేది ఫుల్ అవ్వదు, వాళ్ళు స్టోరేజ్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. లేదు మీకు అడ్మినిస్ట్రేషన్ పర్పస్ గా నాకు ఇంకో డేటా ఫైల్ కావాలనుకుంటున్నాను, నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎండిఎఫ్ లో ఏం స్టోర్ చేసుకోవద్దు, ఎండిఎఫ్ లో స్టోర్ చేసుకోండి బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని నేను చెప్పాను కదా. అలాగే ఎవరైనా ఆర్గనైజేషన్ థింక్ చేస్తే వాళ్ళు కొత్తగా ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటారు ఎండిఎఫ్ ఫైల్. ఎండిఎఫ్ ఓకే ఓకే, కానీ జనరల్ గా ఎండిఎఫ్ ఫైల్ కి మనం సైజ్ పెంచుకుంటాం, సైజ్ పెంచుకుంటా ఉంటాం. అందుకని మీకు ఎండిఎఫ్ ఫైల్ ఎక్కడ కనిపించదు, మీకు ఆర్గనైజేషన్ లో కూడా ఎండిఎఫ్ ఫైల్ కనిపించదు రియల్ టైమ్ లో. ఓకే ఓకే ఓకే, నాకు అదే కన్ఫ్యూజన్ గా ఉంది మాట. యాక్చువల్లీ ఎండిఎఫ్ ఏంటి, ఎండిఎఫ్ ఐడియా ఉంది, ఎల్డిఎఫ్ ఐడియా ఉంది, ఎండిఎఫ్ ఏంటో మనం అంటే దీని గురించి పెద్దగా మాట్లాడలేదు కదా, ఎండిఎఫ్ ఎక్కడ కనిపించలేదు కూడా. అందు గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నా, డేటాబేస్ గురించి ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా ఎండిఎఫ్ ఫైల్ గురించి చెప్తా. ఎండిఎఫ్ ఫైల్ అనేది ఏంటంటే మనకి ఎక్కడ ఆర్గనైజేషన్ లో మీకు కనిపించదు, రియల్ టైమ్ లో మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎండిఎఫ్ లోనే డేటా యాడ్ చేసేసుకుంటారు. ఇప్పుడే చెప్పాను ఎండిఎఫ్ లో డేటా యాడ్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటని చెప్పి. సో ఎండిఎఫ్ లో స్కీమా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంతో పాటే రియల్ టైమ్ డేటా కూడా యాడ్ అయితే పెర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ అది నెగ్లిజిబుల్ పెర్ఫార్మెన్స్. అందుకనే ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ కొత్త డేటా ఫైల్స్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపు అనమాట. మరి ఓవర్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తే వాళ్ళు ఆటోమేటిక్ గానే క్రియేట్ చేసేస్తారు ఇంకో డేటా ఫైల్, న్యూ డేటా ఫైల్ క్రియేట్ చేస్తారు. అంత పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం కొత్తగా ఎండిఎఫ్ ఫైల్ క్రియేట్ చేయరు. ఎప్పుడైతే వాళ్ళు క్రియేట్ చేయాలో మీకు ఆర్గనైజేషన్ లో ఓన్లీ ఎండిఎఫ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ కనిపిస్తాయి, లాగ్ ఐ మీన్ లైక్ ఎండిఎఫ్ ఫైల్స్ కనిపించు అనమాట. ఏదైంది ప్రైమరీ అంటే డిఫాల్ట్ ఫైల్ అయితే కనుక, అదే యూజర్ డిఫైన్డ్ ఫైల్ ఫైల్ గ్రూప్ అయితే కనుక అప్పుడు ఎన్డిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటుంది, ఎండిఎఫ్ ఉండదు అంతే కదా సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఫైల్స్ కోసం ఫైల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయం మనం, ఫైల్ గ్రూప్స్ కోసం అర్థం కదా, ఫైల్ గ్రూప్స్ కోసం ఫైల్స్ ని క్రియేట్ చేయం. ఫైల్స్ ని స్టోర్ చేయడానికి ఒక ఫైల్ గ్రూప్ ఉండాలి కాబట్టి అప్పుడు ఫైల్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఫైల్ ఎక్కడ బయట ఎక్కడ స్టోర్ అవ్వదు, ఓన్లీ ఫైల్ గ్రూప్ లోనే స్టోర్ అవుతుంది. అందుకని ఫైల్స్ కోసం ఫైల్ గ్రూప్ ని స్టోర్ చేస్తాం, క్రియేట్ చేస్తాం అనమాట. సో మీరు ఎప్పుడైతే ఎన్డిఎఫ్ ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నారో మీరు ఎన్డిఎఫ్ ఫైల్ ని ఐదర్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఉంచవచ్చు, లేదంటే కొత్త ఫైల్ గ్రూప్ లోనే క్రియేట్ చేసి పెట్టవచ్చు. ఓకే ఓకే ఓకే, అంటే ఎండిఎఫ్ ఎన్డిఎఫ్ ఎల్డిఎఫ్ మూడు కోఎగ్జిస్ట్ అవ్వచ్చు అన్నమాట ఫైల్ గ్రూప్ లో. ఎల్డిఎఫ్ ఇప్పుడు రాదండి, ఫైల్ గ్రూప్ కి ఎల్డిఎఫ్ కి మర్చిపోండి. టెంప్టిబి బ్యాకప్ ఎలా పాసిబుల్ లేదో, లాగ్ బ్యాకప్ కూడా ఫైల్ గ్రూప్ పాసిబిలిటీ లేదు. ఓకే, మీకు ఫైల్ గ్రూప్ అనేది ఓన్లీ ఎండిఎఫ్ ఎండిఎఫ్ ఫైల్స్ కాన్సెప్ట్. డేటా ఫైల్స్ కి ఫైల్ గ్రూప్ ఉంటుంది కానీ లాగ్ ఫైల్ కి ఫైల్ గ్రూప్ ఉండదు. లాగ్ ఫైల్ ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్. సో ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో ఎండిఎఫ్ ఫైల్ ఎండిఎఫ్ ఫైల్ కోఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఏంటంటే లాగ్ ఫైల్ అన్నది ఒక ఫైల్, ఒక ఫైల్ గ్రూప్ అనేది ఉండదండి. లాగ్ ఫైల్ గురించి ఫైల్ గ్రూప్ అంటే మర్చిపోండి, ఇంకా టెంప్ డిబి బ్యాకప్ ఎలా మర్చిపోయారో
లాక్ ఫైల్ ఫైల్ గ్రూప్ కూడా మర్చిపోండి అడుగుతా ఉంటారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు, లాక్ ఫైల్ ఏ ఫైల్ గ్రూప్ లో ఉంటుంది అని అడుగుతారు. సార్ సార్ వాళ్ళు డైరెక్ట్ గా ఓకే ఎప్పుడు క్వశ్చన్ రాడు, లాక్ ఫైల్ ఫైల్ గ్రూప్ ఉంటుందా అని ఎప్పుడు క్వశ్చన్స్ రావు. లాక్ ఫైల్ ఏ ఫైల్ గ్రూప్ లో ఉంటుంది, డిఫాల్ట్ యూజర్ డిఫైన్ ఫైల్ గ్రూప్ అంటే మనం లాక్ ఫైల్ ఏ ఫైల్ గ్రూప్ ఉండదండి అని అంటే చెప్పేస్తే కాన్ఫిడెంట్ గా చెప్తే ఇంకా వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది, ఓకే బేసిక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పి ఒక ఇంప్రెషన్ వచ్చేసి మీకు తర్వాత వచ్చే క్వశ్చన్స్ అన్ని కొంచెం ఈజీ అవుతా ఉంటాయి అనమాట. ఇవి చాలా బేసిక్స్, ఈ బేసిక్స్ మాత్రం మనం మిస్ అయితే ఆడుకుంటారు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఆడుకుంటారు. సో ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. సో క్లియర్ అండి ఇంతవరకు ఫైల్ గ్రూప్స్? ఓకే అండి. సో ఫైల్ గ్రూప్స్ కాన్సెప్ట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఈ రోజు కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చాను, మరి రాసుకున్నారో లేదో తెలీదు, ప్రాక్టీస్ చేసి నాకు చెప్పండి. రేపు రేపటి నుంచి మనకి వేరే సెషన్స్ ఉంటాయి, వేరే సెషన్స్ అంటే ఇవే కంటిన్యూ అవుతాయి. రేపు ఏం డిస్కస్ చేస్తాము? ఓకే, రేపు పేజెస్ గురించి అది డిస్కస్ చేస్తాను అండి, ఇంటర్నల్స్ ఆఫ్ SQL సర్వర్.